అస్సలం లేకం వరమతుల వర్కత్తు అవుజు విల్లమిని శేతా రజీమ్ అజీమ్ బిస్మిల్లా రెహ్మాని రహీం ఖురాన్లోని పదహారవ సూరా సురా అన్ నహ్లా ఈ యొక్క సూరాని తెలుగులో అరబ్బీలో ఉన్నటువంటి సూరాని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చూద్దాం ఈరోజు ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బార నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను ఆమె మొదటి వాక్యం నుంచి అల్లా ఆజ్ఞ వచ్చేసింది కనుక దానికోసం తొందర పెట్టకండి ఆయన పరమ పవిత్రుడు వీరు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు ఉన్నతుడు నేను తప్ప ఆరా వేరే దైవం లేడు కనుక మీరు నాకు భయపడండి అని ప్రజలను హెచ్చరించడానికి ఆయనే దూతలను తన వహీని ఇచ్చి తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేశాడు అవతరింపజేస్తాడు ఈ యొక్క వాక్యంలో అల్లాసుబాన్ తల ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే అల్లా ఆజ్ఞ వచ్చేసింది వహీ రూపంలో గ్రంథాల రూపంలో ప్రవక్తల ద్వారా దేవుని యొక్క చట్టం న్యాయం ధర్మం వహి ఆయన సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ సుమనతలా సృష్టించినటువంటి ఆ సృష్టిలోకి ఈ యొక్క ఆజ్ఞని పంపించేశాడు ఆయన పవిత్రుడు ఆయనకి భాగస్వామ్యాలు కల్పించడానికి ఆయనతో కల్పించడానికి ఎవరూ లేరు ఆయన పవిత్రుడు ఉన్నతుడు ఒకే ఒక్కడు ఆయన ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఆయన లాంటిది ఏదీ లేదు ఆయనతో పోల్చడానికి ఏదీ లేదు ఆయన పవిత్రుడు ఉన్నతుడు అని ఒక్కడే ఆయన ఒకే ఒక్కడు అని ఈ యొక్క వాక్యంలో మొదటి వాక్యం రెండో వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అనేక కాలాలలో అనేక యుగాలలో అనేక చరిత్రలలో మానవుల్లో నుంచి కొంతమంది ప్రవక్తలని ప్రవక్తలని ఎన్నుకొని ఆ ప్రవక్తలకి దైవదూతల ద్వారా వహి ద్వారా సందేశాన్ని అంటే గ్రంథాలను ఇచ్చి ఈ యొక్క మానవలకి తెలియజేశాడు అని సృష్టికర్త ఎవరు ఆయన ఎలా గుర్తించాలి ఆయన్ని ఎలా ఆరాధించాలి అనేటటువంటి విషయాలని ప్ర దైవదూతల ద్వారా గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా మానవలకి యొక్క విషయాలు తెలియజేశాడు నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు కనుక మీరు నాకే భయపడండి అని ప్రజలకు హెచ్చరించడానికి ఆ ఆయన ఆ అల్లా దూతలకు తన వహిని ఇచ్చి తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరుకున్న వారిపై అవతరింపజేస్తాడు ఆయన ఆకాశాలను భూమి సత్యబద్ధంగా సృష్టించాడు వాళ్ళు ఎవరైతే కల్పిస్తూ ఉన్నారో ఆ కల్పించే భాగస్వామ్యాలకు సిరుకుకు ఆయన అతీతుడు ఆయన ఉన్నతుడు ఆయన మనిషిని వీర్య బొట్టుతో సృష్టించాడు కానీ వాడు పచ్చి తగువులమారిగా తయారయ్యాడు ఆయనే పశువులను సృష్టించాడు వాటిలో మీకోసం వేడినిచ్చే దుస్తులు ఇతరత్ర ఎన్నో ప్రయోజనాలు మరికొన్ని పశువులు మీకు ఆహారం కూడా ఆహారంగా కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి మీరు వాటిని మేపుకొని రావటంలోనూ మేపటానికి తోలుకుపోవటంలోనూ అందం కళ ఉట్టుపడుతూ ఉంటుంది మీరెంతో ప్రయాస పడితే గాని చేరుకోలేనటువంటి ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకొని పోతూ ఉంటాయి నిజంగా మీ ప్రభు వాత్సల్యం కలవాడు దయామయుడు మీరు స్వారీ చేయటానికి మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలను కంచర గాడిదలను గాడిదలను సృష్టించాడు మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు ఆయన సృష్టిస్తూ ఉంటాడు మీకు తెలియని ఎన్నో వస్తువులను మీకు తెలియని ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు సన్మార్గం చూపే బాధ్యత అల్లాపైనే ఉంది కనుక వక్రమార్గాలు కూడా ఉన్నాయి కొన్ని వక్రమార్గాలు కూడా ఉన్నాయి ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ సన్మార్గాన కావాలంటే నడిపించేవాడే ఆయనే మీకోసం ఆకాశం నుంచి నీళ్లను కురిపిస్తూ ఉన్నాడు దాన్ని మీరంతా త్రాగుతూ ఉన్నారు కూడా ఆ నీళ్ళ వల్ల మొలకెత్తినటువంటి పచ్చికను వృక్షాలను మీ పశువులు మీ పశువులకు కూడా మీరు మేపుతారు మేపుతారు దాంతోనే ఆ నీటితోనే ఆయన మీకోసం పొలాలను పండిస్తాడు ఆ వర్షపు నీటి ద్వారా జైతును ఆలివ్ ఖర్జూరం ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను అదే నీటి ద్వారా ఆయన పండిస్తూ ఉన్నాడు నిజంగా ఆలోచించే వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది ఆయనే మీకోసం రెయింబవలను రాత్రి పగలను సూర్య చంద్రులను ఒక నిర్ణీతంగా ఒక నిర్ ఒక నియంత్రణలో పెట్టాడు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి తెలివిగరి వారు తెలివి గలవారు బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అల్లా సుభాంత తెలియజేస్తూ ఉన్నారు వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాను ఆరాధించండి అని చెప్తూ ఉన్నాడు వీటిని కాదు వీటిని సృష్టించిన వాటిని వాడు ఎవరెవరితో ఉన్నారో ఆయన్ని ఆరాధించండి అని చెప్తూ ఉన్నారు ఇక పదమూడవ వాక్యం ఇంకా రంగురంగుల వస్తువులన్నింటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు ఎటువంటి సందేహం లేకుండా గుణపాఠం గ్రహించే వారి కోసం ఇందులో చాలా పెద్ద ఆలోచన సూచన విజ్ఞత జ్ఞానం ఎన్నో దాగి ఉన్నాయి ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు మీరు అందులో నుంచి తీయబడినటువంటి తాజా మాంసాన్ని తినటానికి మీకు వర్షప వర్షపరిచ వశపరిచాడు మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికి తీయడం కోసం దానిని మీకు వశపరిచాడు నీవు చూస్తావు ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతూ ఉంటాయి పెద్ద పెద్ద ఓడలు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి భూమి మిమ్మల్ని తీసుకొని కంపించకుండా ఉండటానికి భూమి మిమ్మల్ని తీసుకొని మీ యొక్క బరువులను మిమ్మల్ని తీసుకొని కంపించకుండా ఉండటానికి ఆయన భూమి భుమ, భూమిపైన పర్వతాలను అందులో పాతిపెట్టాడు మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఆయన నదులను దారులను త్రోవలను కూడా సృష్టించాడు ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు ఆయన నక్షత్రాల ద్వారా కూడా జనులు ప్రజలు మార్గాలను కనుగొంటారు నక్షత్రాల ద్వారా కూడా ప్రజలు మార్గాలను కనుగొంటారు ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు అలా నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను కనుగొంటారు ఏమిటి సూర్యుణ్ణి సృష్టించేవాడు ఏమి అంటే ఇక్కడ ఏమి సర్వాన్ని సృష్టించేవాడు ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరు ఒకటేనా మీరు బొత్తిగా ఆలోచించరా సర్వాన్ని సృష్టించిన వాడు ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరు ఒకటేనా మీరు బొత్తిగా ఆలోచించరా ఒకవేళ మీరు అల్లా అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు నిశ్చయంగా అల్లా అమితంగా క్షమించేవాడు అపారంగా కరుణించేవాడు ఒకవేళ మీరు ఆయన యొక్క అనుగ్రహాలు ఉదాహరణకి గాలి నీరు నిప్పు వాతావరణము చెట్లు పశుపక్షాదులు భూమి ఆకాశము నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు రాత్రి పగలు జీవన్మరణాలు ఆరోగ్యము ఆలోచనలు కదలికలు జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు ఇలా ఎన్నో విషయాల్లో మనం ఊహించలేనివి ఊహించ ఊహించగలిగినవి ఎన్నో విషయాల్లో ప్రత్యక్షణం ఆయన వాటిని ఎన్నిటినో సృష్టిస్తూ ఉన్నాడు ఎన్నిటినో నడిపిస్తూ ఉన్నాడు ప్రతి దానిని కనిపెట్టుకుని ఉన్నాడు ప్రతి దానిని నడిపిస్తూ ఉన్నాడు అందుకే అల్లా సుమాతలు ఇక్కడ తెలియజేస్తున్నారు పద్దెనిమిది వాక్యంలో ఒకవేళ మీరు అల్లా యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే సృష్టికర్త యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు నిజంగా అల్లా అమితంగా క్షమించేవాడు అపారంగా కనికరించేవాడు మీరు గోప్యంగా ఉంచేది మీరు రహస్యంగా ఉంచేది బహిర్గతం చేసేది అంతా కూడా ఆయనకు తెలుసు అల్లాను వదిలి వాళ్ళు ఎవరినైతే పిలుస్తున్నారో వారు ఏ వస్తువును సృష్టించలేరు పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు వారు నిర్జీవులే గాని సజీవులు కారు తాము ఎప్పుడు బ్రతికించి లేపబడతారో కూడా వారికి తెలియదు పదహారో స్వరాలు ఇరవై ఒకటో వాక్యం ఇది మీ అందరి ఆరాధ్యదయం అల్లా ఒక్కడే అయితే పరలోకం పట్ల నమ్మకం లేని వారి హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తూ ఉన్నాయి వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు నిజంగా అల్లాకు వారు దాచేది వారు బహిర్గతం చేసేది అంతా అల్లాకు తెలుసు గర్విష్ఠులను ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడాడు ఇంతకీ మీ ప్రభువు ఏం అవతరింపజేశాడు అని వారిని అడిగినప్పుడు పాతకాలపు కట్టుకథలు అని వాళ్ళు చెబుతారు పర్యవసానంగా ప్రళయదినాన వారు తమ పాప భార భారమంతటిని మోయటంతో పాటు అజ్ఞానంతో తాము పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా బాగస్తులవుతారు చూడండి ఎంత చెడ్డ బరువును వారు తమ నెత్తిపై వేసుకుంటూ ఉన్నారు వీరికంటే పూర్వీకులు కూడా కుట్రలు పన్నారు చివరికి అల్లా వారి కుట్రలు కట్టడాల కట్టడాలను కూకటి వేళ్లతో పికిలించి వేశాడు వారి కట్టడాల కప్పులు వారి నెత్తి మీద పడ్డాయి వారు ఊహించలేని చోటు నుంచి వారిపై శిక్ష వచ్చి పడింది మళ్ళీ ప్రళయ దినం అనేది ఒకటి ఉంది తీర్పు దినం జడ్జిమెంట్ డే ఉమిద్దిన్ డే మళ్ళీ ప్రళయ దినానికి కూడా అల్లా ఆ రోజు వారిని పరాభవానికి లోను చేస్తాడు నాగా నా యొక్క భాగస్వాములు ఏరి నాకు భాగస్వాములుగా మీరు నిలబెట్టిన వారు ఏరి వారి గురించి మీరు జగడమాడేవారు కదా అని వారిని ప్రశ్నిస్తాడు ఆ రోజు అల్లా సుబ్బల్లా ప్రళయదనం రోజు అప్పుడు జ్ఞానమోసబడిన వారు ఏమని చెప్తారంటే ఈరోజు మేము పరాభవం కీడు పడేది అవిశ్వాసాలపైనే అని అంటారు వారు తమ ఆత్మలకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీసుకుంటూ ఉన్నప్పుడు వెంటనే పూర్తిగా లొంగిపోయి వారు మేము ఏ పాపం ఎరుగం అని అంటారు ఎందుకెరగరు మీరు ఏమేం చేసేవారో అల్లాకు బాగా తెలుసు ఇక మీరు కలకాలం ఉండేందుకు గాను నరక ద్వారాలలో ప్రవేశించండి అని వారితో అనబడుతుంది గర్విష్ఠుల నివాసస్థానం ఎంత చెడ్డది ఆ నరకస్థానం మీ ప్రభువు ఏం అవతరింపజేశాడు అని ఒకవేళ దైవభీతి పరులను దేవుడి పట్ల భయం భక్తి గౌరవం మర్యాద కలిగినటువంటి దైవభీతి పరులను గనక అడిగితే గనక వాళ్ళు ఏమంటారు అంటే మేలైన దాన్నే అవతరింపజేశాడు అని వాళ్ళు చెబుతారు మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది ఇక పరలోకంలో అయితే పరలోక నిలయం అయితే మరింత ఇంకా మేలైనది దైవభీతి పరులకు లభించే ఈ నిలయం ఎంత చక్కనిది అని అల్లా చెప్తూ ఉన్నారు ఆ యొక్క స్వర్గం కలకాలం ఉండే స్వర్గవనాలలో వారు వారు ప్రవేశిస్తారు వాటి క్రింద సెల ఏళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ వారు కోరు కోరినదల్లా వారి కోసం ఉంటుంది భయభక్తులు కల వారికి అల్లా ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు మరి ఇక్కడ ఇది ముప్పై ఒకట వాక్యంలో తెలియజేస్తున్నా అంటే ప్రపంచంలో ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా దైవ మార్గంలో జీవిస్తూ గనక గడిపి ఆ విధంగా వాళ్ళకి మరణం గనక సంభవిస్తే వారికి స్వర్గభాగ్యం లభిస్తుంది అని దేవుడు చెప్పినట్లు జీవిస్తూ ఆయనకి భాగస్వామ్యం ఎవరిని కల్పించకుండా సిరుకు చేయకుండా బిదాత చేయకుండా ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ గనక జీవిస్తే వారికి ఎటువంటి భాగ్యం లభిస్తుందో అల్లా సుమతాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇక ముప్పై రెండో వాక్యం నుంచి వారు ఆ స్వర్గంలోకి వెళ్ళిన వారు లేదా వెళ్ళేటటువంటి వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతులు వారి ప్రాణాలను స్వాధీనం చేసుకుంటూ మీకు శాంతి కలుగుగాక మీకు శాంతి కలుగుగాక మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ఈరోజు ప్రవేశించండి అని వారితో అనటం జరుగుతుంది ఏమిటి తమ వద్దకు దైవదూతులు రావాలనో లేక నీ ప్రభువు ఉత్తర్వు రావాలనో వీళ్ళు ఎదురు చూస్తున్నారా ఏంటి వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారు అల్లా వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు వారంతటి వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు కాబట్టి వారి దుష్కర్మల ఫలితాలు వారికి లభించాయి దేని గురించి వారు నవ్విపోయేవారో అదే వారిని చుట్టుముట్టింది ముస్లికులు ఇలా అన్నారు అల్లా గనక తలుచుకుని ఉంటే మేము మా తాత ముత్తాతలు ఆయన్ని తప్పు ఆయన తప్ప ఇంకొకరి ఇంకొకరు ఎవ్వరిని ఆరాధించే వాళ్ళం కాము ఆయన ఉత్తర్వు లేకుండా ఏ వస్తువును నిషేధించే వాళ్ళం కూడా కాము వీరు పూర్వీకులు చేసింది కూడా అదే కనుక ప్రవక్తల బాధ్యత ఏంటి అంటే సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప మరొకటి కాదు కురాన్లో పదహారో సుర ముప్పై ఐదో వాక్యంలో అల్లా సుబాల తెలియజేస్తూ ఉన్నారు ఏమని ఖురాన్ అనే గ్రంథం ఏదైతే వహీ అవతరించబడిందో లేదా దైవవాణి దైవవహీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేయటం చెప్పటం వరకే ప్రవక్తల యొక్క బాధ్యత లేదా మన యొక్క బాధ్యత బలవంతంగా వారిని తీసుకురావటం ఎవరి ప్రవక్తల బాధ్యత కాదు మన బాధ్యత కూడా కాదు ఎవరి బాధ్యత కాదు దేవుని యొక్క వాక్యం తెలపటం వరకే బాధ్యత దాని తర్వాత అది వారికి ఎలా అర్థం చేపియాలి ఎవరికి హిదాయత్ ఇవ్వాలి ఎవరికి హిదాయత్ ఇవ్వవద్దు ఎవరిని సన్మార్గంలోకి తీసుకురావాలి ఎవరిని గుమరాయి చేయాలి అనేది మొత్తం ఆయన చూసుకుంటాడు బాధ్యతల్లో ఏమిటి అంటే ఆయన ఏదైతే సందేశాన్ని పంపించాడో దానిని ఇతరులకి స్పష్టంగా అందజేయటం వరకే బాధ్యత అని ఇక్కడ పదహారవ సూర ముప్పై ఐదో వాక్యంలో అల్లా సుబ్బాంతలా తెలియజేస్తూ ఉన్నారు ప్రవక్తల బాధ్యత కేవలం సందేశాన్ని స్పష్టంగా అందచేయడం తప్ప మరొకటి కాదు మేము ప్రతి సముదాయంలోను ప్రతి యుగంలో ప్రతి కాలంలో ప్రతి చరిత్రలో ప్రతి జాతిలో వారి వారి భాషల్లో ప్రవక్ ప్రవక్తను ప్రభవింపజేసాము అని అల్లా చెప్తున్నారు పదహారో సూర్యా ముప్పై ఆరో వాక్యంలో ఆ ప్రవక్తల ద్వారా ఆ యొక్క ప్రవక్తల ద్వారా ప్రజలారా సృష్టికర్త అయినటువంటి అల్లాను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప ఇతరత్ర మిథ్య దైవాలకు దూరంగా ఉండండి అని బోధపరిచాము ఆ తరువాత అల్లా కొందరికి సన్మార్గం చూపాడు ఆ అల్లా మరికొందరిపై అపమార్గం రూఢి అయిపోయింది ధిక్కరించిన వారికి పట్టిన గతే ఏమిటో మీరు స్వయంగా కావాలంటే భూమిలో తిరిగి చూడండి అని పదహారు స్వరం ముప్పై ఆరో వాక్యంలో అల్లా సుమాత తెలియజేస్తూ ఉన్నాడు ధిక్కరించినటువంటి జాతులకు ధిక్కరించినటువంటి చరిత్రలలో వారికి ఏం జరిగిందో మీరే చూడండి అని అవి ఇప్పుడు ఏ విధంగా దేవుని ద్వారా శిక్షింపబడ్డాయో కావాలంటే భూమిలో తిరిగి చూడండి అని చెప్తూ ఉన్నారు ఇక ముప్పై ఏడో వాక్యం నుంచి ఓ ప్రవక్త నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని తీవ్రంగా కోరుకున్నప్పటికీ నువ్వు వాళ్ళని సన్మార్గానికి తీసుకురావాలని ఎంత తీవ్రంగా కోరుకున్నప్పటికీ అల్లా తల తాను అపమార్గాన వదిలేసిన వారికి సన్మార్గం చూపడు వారిని ఆదుకునేవాడు కూడా ఎవ్వరు ఉండరు చూడండి మీరు ఎంతమంది బాబాల దగ్గరికి వెళ్ళిన సమాధుల దగ్గరికి వెళ్ళిన బొమ్మల దగ్గరికి వెళ్ళిన వస్తువుల దగ్గరికి వెళ్ళినా తావీజులు కట్టుకున్నా ఎన్ని ఏం చేసినా కూడా ఈ యొక్క కురాన్ వాక్యం ముందు అన్ని వృధా అయిపోతాయని కురాన్లో పదహారో సర ముప్పడో వాక్యం ద్వారా అర్థమవుతుంది అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు అల్లా ఇస్తే ఎవరూ ఆపలేరు అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు అల్లా సన్మార్గానికి తెచ్చేవారిని ఎవరు అపమార్గం పట్టించలేరు అల్లా ఎవరినైతే అపమార్గం పట్టించాడో వారికి సన్మార్గం కూడా చూపలేరు ఇక్కడ అల్లా హుబాన్ తల అదే తెలియజేస్తూ ఉన్నారు ఓ ప్రభక్త నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని ఎంతగా తీవ్రంగా కోరుకున్నా సరే అల్లా తాను అపమార్గాన ఎవరినైతే అల్లా తలా అపమార్గం పట్టించాడో వారికి నువ్వు ఎవరు సన్మార్గం చూపలేరు వారిని ఆదుకునే వారు కూడా ఎవరు ఉండరు అని పదహారో సురాల ముప్పై ఏడో వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు చనిపోయిన వారిని అల్లా తిరిగి లేపడు అని వాళ్ళు అని వాళ్ళు అల్లాపై గట్టిగా ప్రమాణ ప్రమాణాలు చేసి మరి చెబుతూ ఉన్నారు కదా కొంతమంది ఎందుకు లేపడు తప్పకుండా మళ్ళీ బ్రతికించి లేపుతాడు అల్లా ఇది ఆయన యొక్క వాగ్దానం ఇది అల్లా యొక్క వాగ్దానం ఇది దాన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు ఫరదుగా చేసుకున్నాడు కానీ చాలామందికి ఈ విషయం తెలియదు తెలియట్లేదు అల్లా సుబాణ కురాన్లో అనేక వాక్యాలు తెలియజేస్తున్నారు అంతిమ దినం అనేది ఉంది తీర్పు దినం అనేది ఉంది ప్రళయ దినం అనేది ఉంది ఆ దినానికి మాలికయోమిద్దీన్ అల్లా సుబణతాల ఆ దినానికి మాలిక్ అల్లానే మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనుషులు కానీ జిన్నులు కానీ బ్రతికి ఉన్నప్పుడు మరి ఈ యొక్క మనుషులు బ్రతికి ఉన్నప్పుడు ఎలా జీవించారు ఆ కర్మలను బట్టి ఆ రోజు తీర్పు ఇచ్చి లేదా స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు అని అల్లా సుబణతాల తెలియజేస్తూ ఉన్నారు బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మలు మంచి చెడు పాపపుణ్యాలు హరామహలాలు జీవితాన్ని బట్టి జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులను బట్టి దేవుడు స్వాక్ష దేవుడు తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా స్వర్గంలో ఎక్కడ పెట్టాలి నరకంలో ఎక్కడ పెట్టాలి అనేది నిర్ణయిస్తాడు అటువంటి ప్రళయ దినం తీర్పు దినం జడ్జిమెంట్ డే ఉంది అని దేవుడు వాగ్దానం చేసి మరీ చెప్తూ ఉన్నాడు దీనిపైన విశ్వాసం తీసుకురావటం కూడా ఈమాన్లో భాగం ఇది కూడా ఇస్లాంలో భాగం అని ఈమాన్లో భాగం అని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది ఇకపోతే పదహారు సోదల ముప్పై తొమ్మిదో వాక్యం నుంచి చూసినట్లయితే వారు విభేదించుకునే విషయాన్ని అల్లా వారికి స్పష్టంగా తెలియజేయటానికి తాము అబద్ధాల కోరులం అని అవిశ్వాసులు స్వయంగా తెలుసుకోవటానికి వారిని తిరిగి బ్రతికించడం ఖచ్చితంగా జరుగుతుంది మేము దేన్నైనా చేయాలి అని అనుకుంటేగా కనుక ఏదైనా వస్తువుని కానీ ఏదైనా దేన్నైనా చేయాలనుకుంటే అయిపో అని అంటే చాలు అది అయిపోతుంది ఏదైనా చేయాలనుకుంటే అది అయిపో అంటే చాలు అది అయిపోతుంది దౌర్జన్యా దౌర్జన్యానికి గురైన తర్వాత దైవ మార్గంలో ఇల్లు వాకిలి వదిలి వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము ఇక పరలోకంలో లభించే పుణ్యమైతే మరింత గొప్పది ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బాగుండు ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బాగుండు కొంతమంది దౌర్జన్యానికి గురవుతూ ఉంటారు ఆ దౌర్జన్యానికి గురైన తర్వాత దైవ మార్గంలో ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా దైవ మార్గాన్ని వదలకుండా ఇల్లు వాకిలి వదిలిపోయినా సరే అయినా సరే వారికి అలా ఏదో ఒక రకంగా దైవ మార్గంలో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటే అటువంటి వలసపోయిన వారికి అంటే ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్లు కానీ జాబులు కానీ జీవన పద్ధతుల్లో కానీ ఆరాధన పద్ధతుల్లో కానీ ఎక్కడైనా షిర్క్ ఉందని తెలిసినా దేంట్లో అయినా బిదాత్ ఉందని తెలిసినా ఏదైనా అని కనుక తెలిసినా దాన్ని వదిలేసి వేరే దానికోసం ప్రయత్నించడము లేదా ఇస్లాం పద్ధతిలో జీవించడం కోసం అక్కడ లే అక్కడ పరిస్థితులు లేనటువంటి సమయంలో మరి ఇస్లాం కోసం జీవించేటటువంటి వాతావరణం ఉన్న దగ్గరికి వెళ్ళి జీవించడము ఇలాంటి దానికోసం ఇస్లాంలో హరాం షిరుకు బిదాత అని చెప్పిన వ్యాపారాలు జాబులు వదిలేసి మరి మంచి పద్ధతులు దానికోసం వెతకటము ఇలాంటి వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది ఈ విషయాన్ని గనక జనులు జనులు గనక తెలుసుకుంటే ఎంత బాగుండు అని అల్లా తల పదహారవ సుర నలభై ఒకటో వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు వారు సహన స్థైర్యాలను ప్రదర్శిస్తూ ఎల్లప్పుడూ తమ పరిపోషకున్నే నమ్ముకుని ఉండేవారు ఓ ప్రవక్త నీకు పూర్వం కూడా మేము మగవారినే పురుషులనే ప్రవక్తలుగా నియమించి పంపించాము వారి వద్దకు మా యొక్క వహిని పంపేవారము ఒకవేళ మీకు తెలియకపోతే జ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి మేము వారిని స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము అలాగే ప్రజల వద్దకు పంపబడిన పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరిచి చెప్పేందుకు గాను దాని ద్వారా వారు ఆలోచించేటందుకు గాను మేము నీ పైన ఈ యొక్క జ్ఞాపికను గ్రంథాన్ని కురాను అవతరింపజేశాము ఏమిటి నీ నీచాతి నీచమైన కుట్రలు పన్నేవారు అల్లా తమను నేలలో కూరుకుపోయేలా చేస్తాడని కానీ లేక తాము ఊహించలేనైనా లే ఊహించనైనా లేని చోటు నుంచి తమ వైపుకు శిక్ష వచ్చి పడుతుందని కానీ వారు భయపడటం లేదా లేదు తాము విహరిస్తూ ఉండగా తమను పట్టుకుంటాడని కానీ అలా అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాని నిస్సహాయుణ్ణి చేయలేరు సుమా లేదా తమను భయం తమను భయా భయాందోళనలకు లోను చేసి పట్టుకుంటాడని కానీ వారు భయపడటం లేదా నిశ్చయంగా నీ ప్రభువు అసామాన్య వాత్సల్యం కలవాడు అనంత కరుణామయుడు ఏమిటి వారు అల్లా సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా నిశ్చిత దృష్టితో చూడలేదా వాటి యొక్క నీడలు కుడివైపుకి ఎడమ వైపుకి వాలుతూ ఉంటాయి అల్లా సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉంటాయి తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి దీన్ని వారు గమనించడం లేదా అల్లా సృష్టించలో సృష్టి అల్లా సృష్టిలో చాలా వరకి అల్లా సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా వాళ్ళు నిశిత దృష్టితో చూడలేదా వాటి యొక్క నీడలు కుడివైపుకి ఎడమ వైపుకి వాళ్ళుతూ ఉంటాయి అల్లా సన్నిధిలో సాష్టంగా పడుతూ ఉంటాయి తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి దీన్ని వారు గమనించటం లేదా అల్లా అక్బర్ నిజంగా ఆకాశాలలో భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు దూతలు అందరూ అల్లా సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉన్నారు ఏ మాత్రం కూడా అహంకారం చూపించట్లేదు ఎవ్వరు ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్త ప్రాణులు దూతలు అందరూ కూడా అల్లా సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉన్నారు వాళ్ళు ఏ మాత్రం కూడా అహంకారం చూపించట్లేదు తమ ప్రభువు పట్ల వారు భయంతో వణికిపోతూ ఉన్నారు అల్లాహ అక్బర్ అల్లాహక్బర్ తమకు ఆజ్ఞాపించబడిన దానినల్లా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు అల్లా ఏమన్నాడు అంటే ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒకే ఒక్కడు సృష్టికర్త ఒక్కడే కాబట్టి మీరంతా కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లా అయినటువంటి నాకే భయపడండి అని అల్లా సుమార్తల పదహారో సార్లు యాభై ఒకటి వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆయనదే ఆయన్ని ఆరాధించటం సదా ఆవస్యం మరలాంటప్పుడు మీరు అల్లాకు గాక ఇతరులకు భయపడతారా మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లా ప్రసాదించినవే కదా ఇప్పటికీ మీకేదైనా కష్టం వస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు మరి ఆయన ఆ కష్టాన్ని మీ నుండి తొలగించినప్పుడు మీలోని కొందరు తమ ప్రభువుకు సహవర్తుల్ని మళ్ళీ కల్పించడం మొదలు మా ప్రసాద మా యొక్క ప్రసాదితాల పట్ల కృతజ్ఞత వైఖరిని అవలంబించటానికే వారు అలా చేస్తారు సరే కొంత లబ్ధిని పొందండి చివరికి దాని పర్యవసానం ఏమిటో మీకే తెలుస్తుంది మేము ప్రసాదించిన ఉపాధిలో నుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రం తెలియని వారి కోసం కేటాయిస్తూ ఉన్నారు అల్లా సాక్షి మీరు అంటగడుతున్నటువంటి ఈ యొక్క అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది వారు పరమ పవిత్రుడైనటువంటి అల్లా కోసం కూతుళ్లను నిర్ణయించి తమ కోసమేమో తమ మనస్సు కోరిన దాన్ని నిర్ధారించుకుంటున్నారు వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే వాడి మొహం నల్లగా మారిపోతుంది లోపల వాళ్ళు కొత్త కొత్తలాడిపోతూ కొడుకు కొత్త కొత్తలాడిపోతూ ఉంటారు ఈ దుర్వార్త విన్న తర్వాత ఇక లోకులకు ముఖం ఎలా చూపేది అని అతడు నక్కి నక్కి తిరుగుతూ ఉంటాడు ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టి పెట్టుకోవాలా లేక దానిని మట్టిలో పుడ్చిపెట్టాలా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు చూడు ఎంతటి జుగుప్సాకారమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు పరలోకాన్ని విశ్వసించి విశ్వసించని వారి ఉపమానం చాలా చెడ్డది అల్లా అత్యున్నతమైన అత్యున్నతమైనటువంటి గుణగణాల దర్పం కలవాడు అల్లా ఆయన సర్వాధిక్యుడు వివేక సంపన్నుడు కూడా అల్లాయే గనక ప్రజలు పాల్పడే ఒక్కొక్క అగాయత్యంపై వారిని నిల నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండేది కాదు కానీ ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు ఒక గడువు ఇస్తూ ఉన్నాడు మరి వారి కోసం నిర్ణయించబడినటువంటి ఆ యొక్క సమయం వచ్చేసిందంటే ఇక వారు ఒక్క గడియ వెనక్కి కానీ ముందుకు కానీ ఇక జరగలేరు అది మరణమైనా కావచ్చు లేదా అంతిమ దినమైనా కావచ్చు పదహారో సూర్యులోని అరవై ఒకటో వాక్యం వారు తమ కోసం ఇష్టపడనటువంటి దానిని అల్లాకు కేటాయిస్తూ ఉన్నారు తమకు మంచి జరుగుతుందని వారు నోళ్ళు అబద్ధాలు ప్రేలుతున్నాయి కానీ అసంభవం వారి కోసం ఉన్నది నరకాగ్ని మాత్రమే అందరికంటే ముందు అందులోకి పోయేది వాళ్ళే అల్లా సాక్షి ఓ ప్రవక్త మేము నీకంటే పూర్వం గతించిన అనేక మంది సమాజాల వద్దకు చరిత్రల వద్దకి జాతుల వద్దకి కూడా మా యొక్క ప్రవక్తలను మేము పంపి ఉన్నాము కానీ సైతాన్ వారి యొక్క దుర్మార్గ్ వారి యొక్క దుష్కర్మలను వారికి అందమైనదిగా చేసి చూపాడు నేటికి ఆ సైతాన్ వారి యొక్క నేస్తంగా ఉన్నాడు వారికి స్నేహితుడిగా ఉన్నాడు వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది వారు విభేదించుకునే ప్రతి విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమరిచి చెప్పాలని మేము ఈ యొక్క కురాన్ అనే గ్రంథాన్ని వహీ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము విశ్వసించినటువంటి జనులకు ఇది ఒక మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి వాళ్ళ కోసం ఇది అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగిన వారు అల్లాని నమ్మిన వారు సృష్టికర్తని నమ్మిన వారు స్వర్గానికి వెళ్ళ వెళ్ళాలనుకునేటటువంటి వారు మంచిగా జీవించాలనుకునే వారికి ఈ యొక్క గ్రంథం ఒక మార్గదర్శకత్వం వారికి ఇది కారుణ్యం కూడాను అని పదహారు సర అరవై నాలుగో వాక్యం ద్వారా అల్లా సుభాతలా తెలియజేస్తూ ఉన్నారు అల్లా ఆకాశం నుంచి నీళ్ళను కురిపించి దాని ద్వారా భూమి చచ్చిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి బ్రతికిస్తూ ఉన్నాడు వినేవారి కోసం దీంట్లో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మీకోసం పశువుల్లో కూడా ఒక గుణపాఠం ఉంది వాటి కడుపులో ఉన్న పేడకు రక్తానికి మధ్యలో నుంచి ఒక స్వచ్ఛమైన పాలు మీకు తాగిపిస్తూ ఉన్నాడు వల్ల త్రాగేవారికి ఆ యొక్క పాలు కమ్మగా ఉంటుంది ఇంకా ఖర్జూరం ద్రాక్ష పండు నుంచి మీరు మత్తు పానీయాన్ని తయారు చేస్తారు వాటి నుంచి మంచి ఆహారాన్ని కూడా గ్రహిస్తున్నారు విజ్ఞత గలవారి కోసం ఇందులో కూడా గొప్ప సూచన ఉంది నీ ప్రభు తేనెటీగకు తేనెటీగ నీ ప్రభువు తేనెటీగకు ఒక సంకేతం ఇచ్చాడు ఏమని చెప్పాడు తేనెటీగకి నీవు కొండల్లో చెట్లల్లో ప్రజలు కట్టుకున్న ఎత్తైన పందిళ్లలో నీ ఇండ్లను నీ తొట్టెలను నిర్మించుకో నీవు అన్ని రకాల పండ్లను తిను నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది దాని రంగులు వేరువేరుగా ఉంటాయి అందులో ప్రజలకు స్వస్థత ఉంది ఆ తేనెలో ప్రజలకు స్వస్థత ఉంది అనేక రకాల రోగాలకి అది మందు ఆలోచించే వారి కోసం ఇందులో చాలా గొప్ప సూచన ఉంది కురాన్లోని పదహారు అవసరాలలోని అరవై ఎనిమిది అరవై తొమ్మిది వాక్యాలు అల్లాయే మిమ్మలందరినీ పుట్టించాడు మరి ఆయనే మీకు మళ్ళీ మరణాన్ని కూడా ఇస్తాడు మీలో అత్యంత దుర్భరమైన వయసుకు చేర్చబడే ముసలి వయసుకు లేదా దుర్భరమైన వయసుకు చేర్చబడే వారు కూడా ఉంటారు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వార వారవటానికి నిజంగా అల్లా సర్వ సర్వజ్ఞుడు సర్వజ్ఞాని సర్వాధికారి అన్నీ తెలిసినవాడు అల్లాయే ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వసగి ఉన్నాడు పేదవారు ధనికలు మధ్యతరగతులు ఈ విధంగా రకరకాలుగా అల్లాయే ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వసగి ఉన్నాడు ఆధిక్యత వసగబడిన వారు తమ యొక్క ఉపాధిని తమ కింద ఉన్న బానిసలకు తాము వారు తాము వారు సమానులయ్యేలాగా ఇవ్వరు మరి వీరు అల్లా అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా అల్లా మీకోసం మీలో నుంచే మీ భార్యలను సృష్టించాడు అంటే మీ యొక్క పక్కటెముకల్లో నుంచి ఈపు పక్కటెముకల్లో నుంచి అల్లా సుమార్తల మీలో నుంచే మీ యొక్క ఎముక నుంచి అల్లా సుమణతల మీ యొక్క భార్యను సృష్టించాడు భార్యలను మరి మీ భార్యల ద్వారా మీరు మీకోసం మీ కుమార్తెలను మీ మనవళ్ళను పుట్టించాడు ఇంకా మీకు తినడానికి మంచి మంచి వస్తువులను కూడా సమకూర్చాడు అయినప్పటికీ ప్రజలు షిర్క్ అంటే మిథ్యనే నమ్ముకుంటున్నారు వారు అల్లా అనుగ్రహాల పట్ల కృతజ్ఞతకు ఇజ్ఞతకు పాల్పడుతున్నారా వారు అల్లాని వదిలి తమకు ఆకాశాల నుంచి కానీ భూమి నుంచి కానీ ఎలాంటి ఉపాధిని వారిని ఏ శక్తి సామర్థ్యము లేనివారిని వాళ్ళు నమ్ముకుంటున్నారు అవునా కాబట్టి అల్లాకు పోలికలు కల్పించకండి నిశ్చయంగా అల్లాకు అన్నీ తెలుసు మీకు తెలియవు అని పదహారో స్వరాలో ఏడో డెబ్బై నాలుగో వాక్యంలో అల్లాసుమంతలా తెలియజేస్తూ ఉన్నారు అల్లాతోటి ఎటువంటి బాబాని కానీ ఎటువంటి ప్రవక్తలను కానీ బొమ్మలను కానీ వస్తువులను కానీ సెవెన్ ఎయిట్ సిక్స్లను కానీ ఫోటోలను కానీ ప్రాంతాలను కానీ అల్లాతో పోల్చడానికి ఏదీ లేదు దేనిని కల్పించవద్దు దేనిని పెట్టవద్దు అల్లా ఒక్కడు ఒకే ఒక్కడు ఆయన ఇద్దరు కాదు ఆయన ముగ్గురు కాదు ఆయనకు ఆకలి లేదు ఆయనకు నిద్ర లేదు ఆయన ఆయనకు తల్లి లేదు ఆయనకు తండ్రి లేదు ఆయనకు కొడుకు లేదు ఆయనతోటి భాగస్వామ్యం ఏదీ లేదు ఆయన లాంటిది ఏదీ లేదు ఆయనతో పోల్చుకోదగడానికి ఏదీ లేదు ఆయన ఒకే ఒక్కడు ఆయన ఏడవ ఆకాశం మీద హర్ష నైపేట మీద ఉన్నాడు అని ఇలాంటి అనేక వాక్యాలు కురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ పదహారో సూర డెబ్బై నాలుగో వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారు కాబట్టి అల్లాహకు పోలికలు కల్పించకండి నిజంగా అల్లాహకు అన్నీ తెలుసు మీకు తెలియదు అని చెప్పు అల్లా ఒక ఉదాహరణ కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఇతరుల యాజమాన్యంలో ఉన్న ఒక బానిస ఉన్నాడు అతనికి ఏ అధికారం లేదు అయితే మరో వ్యక్తి ఉన్నాడు అతనికి మేము మా వద్ద నుంచి మంచి ఉపాధిని కూడా సమకూర్చాం అందులో నుంచి అతడు రహస్యంగా బహిర్గతంగా కూడా ఖర్చు పెడుతున్నాడు మరి వీరిద్దరూ ఎలా సమానమవుతారు సర్వస్తోత్రాలు అల్లా కోసమే అయితే వీరిలో చాలామందికి తెలియదు అల్లా మరో ఇద్దరు వ్యక్తులు ఉదాహరణను కూడా ఇస్తూ ఉన్నాడు వారిలో ఒకడు మోగవాడు ఏది చేయలేడు పైగా అతను తన యజమానికి భారంగా తయారయ్యాడు అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకురాడు ఇక ఇంకొక అతను న్యాయం గురించి ఆదేశిస్తాడు పైగా అతను సన్మార్గాన ఉన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ సమానమా సమానం కాదు ఆకాశాలలో భూమిలోనూ ఉన్న నిగూఢ రహస్య విషయాలన్నీ కూడా అల్లాకు మాత్రమే తెలుసు ప్రళయం రెప్ ప్రళయం అనే వ్యవహారం రెప్పపాటు కాలంలో లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది ప్రళయం అనేది నిశ్చయంగా అల్లా అన్నింటిపై అధికారం కలవాడు అల్లా మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీకేమీ తెలియనటువంటి స్థితిలో మిమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు అవునా మీకోసం చెవులను కళ్ళను హృదయాలను తయారు చేసింది ఆయనే మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని ఈ విధంగా చేశాడు శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా అల్లా తప్ప వాటిని ఆ యొక్క స్థితిలో నిలిపి ఉంచేవారెవ్వరూ లేరు నిజంగా విశ్వసించే వారి కోసం ఇందులో కూడా చాలా గొప్ప సూచనలు ఉన్నాయి అంటే పక్షులు ఎగురుతూ ఉన్నాయి ఆకాశంలో అవి రేపటి కోసం ఏమీ దాచుకోవు అయినా సరే అవి ఎలా తింటున్నాయి ఎలా బతుకుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి వస్తున్నాయి అవి ఎలా జీవిస్తున్నాయి రేపటి కోసం ఏమీ దాచుకోలేని అవి ప్రతిరోజు జీవిస్తూ ఎలా ఉన్నాయి వాటికి ఆహారం ఎలా లభిస్తుంది ప్రతిరోజు ఇవన్నీ కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆ సృష్టించిన సృష్టికర్త సృష్టించిన ప్రతి దానిని ఆయనే పోషిస్తూ ఉన్నాడు ఇలా దీంట్లో ఎన్నో గొప్ప సూచనలు ఉన్నాయి ఆలోచించేవారికి అల్లా చెప్తూ ఉన్నారు డెబ్బై తొమ్మిదో వాక్యం ద్వారా అల్లా మీకోసం మీ ఇండ్లను మీ యొక్క ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు అల్లా ఇంకా ఆయన మీకోసం పశువుల చర్మాలతో ఇళ్లను చేశాడు ప్రయాణ దినాన విడిది చేసే దినాన కూడా ఆయన మీకు తేలిగ్గా అనువైనవిగా ఉంటాయి ఇంకా వాటి ఉన్నితోటి రోమాలతోటి వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను ఎన్నో సామానులను కొంతకాలం వరకు ఉపయోగపడే వస్తువులను కూడా తయారు చేశాడు అటువంటి జ్ఞానాన్ని అటువంటి ఇలుముని మరి ఆయన ఎన్నుకున్నటువంటి వ్యక్తుల ద్వారా దాన్ని ఉనికిలోకి తీసుకురావడం కూడా జరిగింది మరి అల్లాయే మీకోసం తాను సృష్టించిన వస్తువులతోటి నీడను ఏర్పాటు చేశాడు మరి ఆయనే మీకోసం కొండలలో గుహలను చేశాడు ఇంకా ఆయనే మీకోసం మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను యుద్ధ సమయాలలో మీకు రక్షా కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు ఈ విధంగా ఆయన మీరు ఆజ్ఞల్ని శిరసా వహించే వారవుతారు అని తన అనుగ్రహాలను పరిపూర్తి చేస్తున్నాడు అల్లా సుబాణ ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఇనుముని రాగిని మెత్తబరిచి దాని ద్వారా బట్టలు ఎలా తయారు చేయాలి వస్తువులు ఎలా తయారు చేయాలి ఎలా రాయాలి దానికోసం ఏమేం చేయాలి ఇలాంటి జ్ఞానాన్ని అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఇచ్చాడు అని అనేక అధీశ గ్రంథాలలో చెప్పడం జరిగింది ఇక ఎనభై రెండో వాక్యం నుంచి అప్పటికీ వారు విముఖత చూపినట్లయితే ఓ ప్రవక్త విషయాన్ని స్పష్టంగా అందచేయడం వరకే నీ యొక్క బాధ్యత ఇక్కడ మళ్ళీ అల్లా సుబ్బతాల చెప్తూ ఉన్నారు ఎవరిని నువ్వు బలవంతంగా ధర్మంలోకి తీసుకురావడానికి వీల్లేదు తీసుకురాలేవు కూడా నీ పనల్లా ఏమిటి ఓ ప్రవక్త ఏవైతే విషయాలు ఉన్నాయో ఏదైతే జ్ఞానం ఉందో ఏదైతే వహి ఉందో ఏదైతే కురాను ఉందో ఏదైతే అల్లా యొక్క వాక్యాలు ఉన్నాయో దీనిని ప్రజల ప్రజలకి స్పష్టంగా తెలియచేయటం వరకే నీ యొక్క బాధ్యత అని అల్లా శుభాంతలా తెలియజేస్తూ ఉన్నారు వీరు అల్లా అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారు పైగా వారిలో చాలామంది చేసిన చేసినటువంటి మేలును మరిచే వాళ్ళే ఉన్నారు ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని నిలబెడతామో ఆ రోజున అవిశ్వాసులకు సంజాయిసి ఇచ్చుకునే అనుమతి కూడా ఇవ్వబడదు పడండి అని కూడా వారితో ఆ రోజు అనటం ఇక ఆ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు దాన్ని వారు వాటి నుంచి తేలిక చేయటం కానీ వారికి కొంచెం గడువు ఇవ్వటం కానీ జరగదు ఈ ముశ్రికలు తాము అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే ఓ మా ప్రభు మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకుంటున్నాం మా భాగస్వాములు వీరే అని అంటారు అప్పుడు వారు ఆ భాగస్వాములు మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని వారి మాటను ఖండిస్తారు ఆ రోజు ప్రళయ దినం రోజు డే రోజు తీర్పు దినం రోజు ఆ రోజు వాళ్ళంతా కూడా అల్లా సమక్షంలో పూర్తిగా లొంగి లొంగిపోవడానికి సిద్ధమవుతారు వారు చేస్తూ ఉండిన కల్పనలన్నీ వారి నుంచి మటమయమైపోతాయి ఎవరు తిరస్కరించారో అల్లా మార్గం నుంచి జనులను ప్రజలను ఎవరు ఆపారో వారికి మేము శిక్షపై శిక్షను పెంచుతూ పోతూ ఉంటాము వారి దురాగతాలకు ఫలితం అదే అల్లాహ్ అక్బర్ ఇహలోకంలో అయినా సమాజ జీవితంలో అయినా పరలోకంలో నరకంలో అయినా సరే మరి అల్లా సుమాతాలు చెప్తూ ఉన్నారు ఎవరు తిరస్కరించారో అల్లా మార్గం నుంచి జనులను ప్రజలను ఎవరు ఆపారో వారికి అల్లా శిక్షపై శిక్షను పెంచుతూ పోతూ ఉంటాము అని అని చెప్తూ ఉన్నారు వారి దురాగా వారి దురాగతాలకు ఫలితం ఇదే అని కూడా చెప్తూ ఉన్నారు కురాన్లోని పదహారు సుర ఎనభై ఎనిమిదో వాక్యం ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచి వారిపై ఒక సాక్షిని ఖచ్చితంగా నిలబెడతాము మరి మేము ఓ ప్రవక్త నిన్ను వాళ్ళందరిపై సాక్షిగా తీసుకువస్తాము మేము నీపై ఈ గ్రంథాన్ని కురాన్ అనే గ్రంథాన్ని అవతరింపజేశాము ఆ కురాన్ అనే గ్రంథంలో ప్రతీ విషయం విశదీకరించబడింది చూపే చూపేవారికి ముస్లింలకు అది మార్గదర్శకం కారుణ్యం శుభవార్త ఎవరైనా సరే విధే విధేయత చూపేవారు ఎవరైనా సరే అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద చూపేవారని విధేత చూపేవారు అని అంటారు విధేయత చూపేవారు అని అంటే అరబీలో ముస్లిం అని దాని యొక్క అర్థం అల్లా పట్ల సృష్టికర్త పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలు చూపేవాడు అని అర్థం మరి ఈ యొక్క విధేయత చూపేవారికి ఈ యొక్క కురాన్ మార్గదర్శకత్వం కారుణ్యం శుభవార్త ఇది మార్గం చూపిస్తుంది అనేక దీంట్లో చట్టం న్యాయం ధర్మం జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు ఉంటాయి స్వర్గానికి వెళ్ళే మార్గాలు నరకం నుంచి కాపాడబడే మార్గాలు అనేక ఆరోగ్య సమస్యల గురించి అనేక రకాల కష్టాలు నష్టాలు బాధలకి కావాల్సిన అనేక రకాల శుభవార్తలు కూడా మరి దీంట్లో ఉంటాయి అల్లాని చేరుకునే మార్గాలు అల్లాని ప్రార్థించే మార్గాలు అనేక విషయాలు ఈ యొక్క కురాన్ అనే గ్రంథంలో చెప్పబడ్డాయి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అనేక విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి అని పదహారో సూరా ఎనభై తొమ్మిదో వాక్యంలో అల్లాసుబాణ ఈ యొక్క కురాన్ గురించి చెప్తూ ఉన్నారు అల్లా న్యాయం చేయమని ఉపకారం ఈసాన్ చేయమని చెప్తూ ఉన్నారు న్యాయం చేయండి అని చెప్తూ ఉన్నారు ఉపకారం చేయండి ఈసాన్ జత అని చెప్తారు బంధువుల యొక్క హక్కులను నెరవేర్చండి అని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అల్లా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఇంకా నీతి బాహ్యమైన పనులు చెడులు క్రైమ్స్ నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి అవి వాటి జోలికి వెళ్ళద్దు చెప్తూ ఉన్నారు నీతి బాహ్యమైన పనుల నుండి చెడుల నుంచి దౌర్జన్యం నుండి ఆయన మిమ్మల్ని ఆపుతూ ఉన్నాడు మీరు గుణపాఠం గ్రహించడానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తూ ఉన్నాడు పదహారు సూర తొంభై వాక్యం మీరు ఒకరికి ఒకరు ఒప్పందం కుర్చు కుదుర్చుకున్నప్పుడు అల్లాకు ఇచ్చిన మాటను నిలబె నిలబెట్టుకోండి వాగ్దానం చేసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారాలు చేసుకున్నప్పుడు అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు మరి అల్లా ఆ సమయంలో మీరు అల్లాని సాక్షిగా పెట్టి అల్లాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీ యొక్క ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచవద్దు ఎందుకంటే మీరు అల్లాను మీ సాక్షిగా చేసుకున్నారు నిజంగా మీరు చేసేదంతా అల్లాకు తెలుసు తన నూలును గట్టిగా వడికిన తర్వాత తనే స్వయంగా ముక్కల ముక్కలుగా త్రెంచేసిన స్త్రీ మాదిరిగా మీరు అయిపోకండి ఒక వర్షం మరో వర్షం కంటే మంచి మించిపోవాలన్న ఉద్దేశంతో మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకునే సాధనాలుగా చేసుకుంటున్నారు అసలు విషయం ఏమిటి అంటే ఈ ప్రమాణం ద్వారా అల్లా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు నిజంగా అల్లా ప్రళదనాన మీరు విభేదించుకునే విషయాలన్నిటినీ మీకు మరీ చెప్తాడు అల్లా గనక తలుచుకుంటే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు కానీ ఆయన తాను తలచిన వారిని అపమార్గానికి లోను చేస్తాడు తాను తలచిన వారికి సన్మార్గాన్ని చూపుతాడు మీరు చేస్తున్న పనులన్నిటికీ అన్నిటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవడానికి సాధనాలుగా చేసుకోవద్దు మీ అగ్రిమెంట్లు కానీ మీ ప్రామిస్లు కానీ మీ ప్రమాణ స్వీకారాలు కానీ మీరు ఇచ్చిన మాట కానీ ఏదైనా సరే మీరు మీ యొక్క ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవడానికి సాధనాలుగా చేసుకోకండి మీ ధోరణి గనక ఇలాగే ఉంటే నిలదొక్ నిలదొక్కున్న మీదట మీ అడుగులు తడబడతాయి మీరు మీరు కఠినమైన శిక్షను చవి చూడవలసి ఉంటుంది ఎందుకంటే మీరు అల్లా మార్గాన అడ్డు తగిలారు మీకు పెద్ద శిక్ష పడింది పడుతుంది మీరు అల్లాతో చేసిన వాగ్దానాన్ని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోకండి గుర్తుంచుకోండి మీరు గనక తెలుసుకోగలిగితే అల్లా వద్ద ఉన్నదే మీకోసం దీనికంటే ఎంతో శ్రేయోదాయకమైనది ఉత్తమమైనది గొప్పది అల్లా వద్ద ఉంది మీకోసం మీ దగ్గర ఉన్నదంతా నశించిపోయేదే అల్లా వద్ద ఉన్నదే మీకోసం మిగిలి ఉండేది ఓర్పు వహించే వారికి మేము వారి సదాచరణలకు గాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాం వారు భూమిలో బతుకుండంగా వారు నిలబెట్టుకున్న మాటకి వాళ్ళు చేసిన మంచి ఆచారాలకు మంచి ఆచరణలకు మేము మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాము అని అల్లా చెప్తూ ఉన్నారు మీ దగ్గర ఉన్నదంతా నశించిపోయేదే అల్లా వద్ద ఉండేదే మిగిలి ఉండేది అని అల్లా చెప్తూ ఉన్నారు సత్కార్యాలు చేసేవారు అంటే దాన ధర్మాలు జకాతు ఫిత్రా ఫిదియా సోషల్ వర్క్ సమాజ సేవ సహాయం ఏదైనా కావచ్చు సత్కార్యాలు చేసేవారు వారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే విశ్వాసులై ఉంటే గనక మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము వారి యొక్క సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము కురాన్లో పదహారు సుల తొంభై ఏడో వాక్యం ఇది ఓ మొహమ్మద్ సల్లూ వాస్లం కురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా యొక్క శరణు వేడుకో ఖురాన్ నువ్వు ఎప్పుడైనా చదవాలనుకున్నప్పుడు ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా యొక్క శరణ వేడుకో పదహారో సురాల తొంభై ఎనిమిదో వాక్యం విశ్వసించి తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి ఆ సైతానికి ఎలాంటి అధికారం ఉండదు అల్లాను విశ్వసించి పైనే భారం ఎవరైతే మోపుతారో వారి వారిపైన ఆ సైతానికి ఎటువంటి అధికారం ఉండదు అయితే వాడితో స్నేహం చేసి సైతానుతో స్నేహం చేసి వాడిని అల్లాకు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి యొక్క అధికారం నడుస్తుంది మేము ఒక ఆయుధ స్థానంలో మరో ఆయుతను మార్చినప్పుడు నువ్వే నువ్వే కల్పిస్తున్నావు అని వాళ్ళు అంటారు నిజానికి తాను అవతరింపజేసిన దాని గురించి అల్లాకు బాగా తెలుసు అయితే వారిలో ఎక్కువ మందికి అసలు విషయం తెలియదు ఓ ప్రవక్తాను వాళ్ళకు చెప్పు విశ్వసించిన వారికి నిలకడును వసగబడి వసగటానికి ముస్లింలకు సన్మార్గం చూపటానికి వారికి శుభవార్తను వినిపించటానికి నీ ప్రభు వద్ద నుంచి పరిశుద్ధాత్మ జిబ్రయీలసం గారు దీన్ని సత్యమ సత్యసమేతంగా నీ మీద అవతరింపజేశాడు అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు అని ఈ అవిశ్వాసులు పలకటం మాకు బాగా తెలుసు ఈ విధంగా ప్రజలు అంటూ ఉన్నారు నిజానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర అజమీ భాష అయితే ఈ కురాన్ స్వచ్ఛ స్వచ్ఛమైన స్పష్టమైన అరబీ భాషలో ఉంది ఈ యొక్క కురాన్ అల్లా ఆయుతులను విశ్వసించని వారికి అల్లా తరపున సన్మార్గం లభించదు వారి కోసం బాధాకరమైన శిక్ష కూడా ఉంటుంది అల్లా ఆయుధపై విశ్వాసం లేని వారు మాత్రమే అబద్ధాలను కల్పిస్తారు వారే అసలు అబద్ధాల కోరులు ఎవరైతే విశ్వసించిన తరువాత అల్లా పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో అల్లాని విశ్వసించి సృష్టికర్త అని తెలిసి తెలుసుకొని ఎవరైతే మరి ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అల్లా పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో కానీ బలవంతం చేయబడి తిరస్కారానికి తిరస్కారాన్ని ప్రకటిస్తే అది అదే సమయంలో అతని హృదయం విశ్వాసం స్థిరంగా ఉంటే అది వేరే విషయం అలా కాకుండా ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కరిస్తారో ఆ తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది అలాంటి వారి కోసం చాలా పెద్ద శిక్ష ఉంది ఎందుకంటే వారు పరలోకంలో కన్నా ప్రాపంచిక జీవితాన్ని ఎక్కువగా ప్రేమించారు నిజంగా అల్లా అవిశ్వాసులకు సన్మార్గం చూపడు వారి హృదయాలపై వారి చెవులపై వారి హృదయాలపై వారి చెవులపై వారి కళ్ళపై అల్లా ముద్ర వేసేశాడు విస్మరణకు పరధ్యానానికి గురైన వాళ్ళంటే వీలే పరలోకంలో వారు ఘోరంగా నష్టపోతారన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు మరెవరైతే బాధలు భరించిన తర్వాత దైవ మార్గంలో వలసపోయారో తర్వాత అల్లా మార్గంలో పోరాటం చేశారో సహనం స్థైర్యాలను కనబరిచారో వారిని నీ ప్రభువు వీటన్నిటి తర్వాత క్షమిస్తాడు కరుణిస్తాడు కూడా అల్లాహ్ అక్బర్ ఆలోచించే వారికి దీంట్లో ఎన్నో ప్రశ్నలు సమాధానాలు కూడా ఉన్నాయి ఆ రోజు ప్రతి ఒక్కడు కూడా తన ఆత్మ రక్షణ కోసం వాదులాడుతూ వస్తాడు అప్పుడు ప్రతి ఒక్కరికి అతను చేసుకున్న కర్మల ప్రతిఫలం అంతా ఇవ్వబడుతుంది ఎవ్వరికీ ఇలాంటి అన్యాయం కూడా జరగదు అల్లా ఒక పట్నం యొక్క ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉండేది దానికి అన్ని వైపుల నుంచి పుష్కలంగా జీవనోపాధి కూడా లభించేది మరి ఆ పట్నవాసులు అల్లా అనుగ్రహాలపై కృత కృతజ్ఞత కృతజ్ఞత చూపగా అల్లా వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి భయాందోళనలు రుచి చూపించాడు కృతజ్ఞత చూపినందుకు వారి వద్దకు స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త వారి కోసం వచ్చాడు వాళ్ళకి మంచి ఏదో చెడేదో పాపమేదో పుణ్యమేదో హరమేదో హలాలేదో జీవన పద్ధతులు చట్టం న్యాయం ధర్మం అన్ని దేవుడి తరపున వాళ్ళకి వివరించాడు అయినప్పటికీ వారు అతన్ని ధిక్కరించారు ఫలితంగా శిక్ష వారిని పట్టుకుంది ఎందుకంటే వారు పరమ దుర్మార్గులుగా ఉండేవారు మీరు అల్లాను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే తినండి అల్లా అనుగ్రహాలకు గాను కృతజ్ఞత చూపండి నిజంగా ఆయన చచ్చిన పశువు రక్తాన్ని చచ్చిన పశువుని హరాం చేశాడు రక్తాన్ని హరాం చేశాడు పంది మాంసాన్ని హరాం చేశాడు అల్లా పేరు కాకుండా ఇతరుల పే ఇతరుల పేరు మీద ఏదైనా కనుక బలి ఇస్తే దానిని కూడా హరాం చేశాడు ఇవన్నీ కూడా హరాం ఇవన్నీ కూడా తినవద్దు అని చెప్తూ ఉన్నారు అయితే ఎవరైనా ఇష్టంతో కాకుండా మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా గత్యంతరం లేని పరిస్థితిలో వాటిని తిన్నట్లయితే అల్లా క్షమించేవాడు జాలి చూపేవాడు కానీ అసలు ఈ పని చేయకుండా ఉంటేనే మంచిదనమాట ఏ వస్తువునైనా తమ నోటితో ఇది ధర్మ సమ్మతం అని ఇది నిషిద్ధమనే ఇష్టం వచ్చినట్లు అబద్ధం చెప్పేసి అల్లాకు అబద్ధాలు ఆపాదించకండి అల్లాహకు అబద్దాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు ఏది మంచో ఏది చెడో ఏది పాపమో ఏది పుణ్యమో ఏది హరామో ఏది అలాలో అల్లా ధర్మంలో చెప్పేశాడు గ్రంథంలో చెప్పేశాడు ప్రవక్తల ద్వారా చెప్పేశాడు ఇక మనకి మనం కొన్ని హరాం చేసుకొని మనకి మనం కొన్ని హలాలు చేసుకోవడం సరైనది కాదు అని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ వారికి లభించే ప్రయోజనం బహుస్వల్పం వారి కోసం వ్యధాభరితమైన శిక్ష అయితే ఉంటుంది యూదుల కోసం మేము నిషేధించినటువంటి వాటిని గురించి మేము ముందే నీకు వినిపించి ఉన్నాము మేము వీరికి అన్యాయం చేయలేదు కానీ వాళ్ళే తమ స్వయానికి తాము తమకు తామే వాళ్ళు అన్యాయం చేసుకున్నారు మరెవరైనా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడ పాల్పడి మీకు తెలియక ఏదైనా దురాగతాలకు పాల్పడి ఆ తర్వాత కనుక మీకు అది తప్పు పాపము నేరము హారాము అని తెలిస్తే దాన్ని వదిలేసి పశ్చాత్తాపం చెందితే గనక దిద్దుబాటుకు కూడు దిద్దుబాటు కూడా చేసుకుంటే గనక అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు అమతంగా కను కనుకరించేవాడు నిజంగా ఇబ్రాహీం అబ్రహాం అనబడే ఇబ్రాహీం అనే ప్రవక్త అలైస్లాం ఒక అనుసరణీయ నాయకుడు ఆయన ఒక నిజమైన అనుసరణీయ నాయకుడు నికారసైన దైవ విధేయుడు అల్లా ఎందే మనస్సు నిలిపినవాడు అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాదు అల్లా అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు ఆ యొక్క ఇబ్రాహీం ఇస్లాం అల్లా అతన్ని ఎన్నుకున్నాడు ఒక ప్రవక్తగా అతనికి రుజుమార్గం కూడా చూపించాడు మేము అతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము పరలోకంలో కూడా అతను సజ్జనులలో చేరి ఉంటాడు అల్లాహక్బర్ ఇక తర్వాత మేము ఏకాగ్ర చిత్రుడైన ఏకాగ్ర చిత్తుడైన ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము అతడు బహుదైవరా బహుదైవోపాస బహుదైవోపాసకులలో వాడు చేరినవాడు కాదు ఎవరు శనివారం విషయంలో విభేదించుకున్నారో వారికి మాత్రమే దాని విశిష్టత విధించబడింది అసలు విషయం ఏమిటి అంటే నీ ప్రభు స్వయంగా దినాన వారి విభేదంపై వారి మధ్య తీర్పు చేస్తాడు నీ ప్రభువు మార్గం వైపుకు జనులను వివేకంతో పిలు చక్కని ఉపదేశంతో పిలువు అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు నిజంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు సన్మార్గానం ఉన్న వాళ్ళెవరో కూడా ఆయనకు బాగా తెలుసు ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలిచిన మీకు ఏ మేర ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి కానీ ఒకవేళ మీరు ఓర్ ఓర్పు వహించి ఓర్చుకున్నట్లయితే ఓర్పు వహించే వారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరం ఓ మొహమ్మద్ సల్లాస్లం నువ్వు సహనం వహించు నీవు ఓపిక పట్టు అయితే అల్లా తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు వారి పరిస్థితిపై నీవు బాధపడకు వారు పన్నే కుట్రలు కుయుక్తులకు లోపలే నువ్వు దుఃఖించకు నిజంగా అల్లా తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి సద్వర్తనలకు అల్లా ఎప్పుడూ తోడుగా ఉంటాడు అక్బర్ ఇవి ఖురాన్లోని పదహారో సుర అన్నహల్ లోని నూట ఇరవై ఎనిమిది వాక్యాలు నేను ఆ సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు ప్రవక్త మొహ్మద్ సుస్లం గారి ద్వారా ఏదైతే కురాన్ మర్యాదలను మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఐ మీన్ అల్లాహు అక్బర్ అలహదుల్లా శుభహాన్ అల్లా అల్లాహు అక్బర్ అషన్ అల్లా ఇల్లాహు ఇల్ అల్లాహు అశ్ మహల్ అల్లాహు అక్బర్